సర్వలకు ఉన్నతములకు ఆయన అధీశ్వరుడు, తక్కువ వాటికి ఆయన అధీశ్వరుడు. అందు ఈశ్వరు విభూతి లేని చోటు లేదు ఈ ప్రపంచంలో. రుద్రం అంటే విభూతి యోగం. విభూతి యోగం అంటే పది వస్తువుల్లో ఒకటి గొప్పది అని చెప్పడం విభూతి యోగం ఒక రకం. అలా కాకుండా ప్రతి వస్తువులో ఉన్న గొప్పదాన్ని చెప్పడం విభూతి యోగం. అలా ప్రతిదానిలో ఏదో గొప్పతనం ఉంది బాగా తెలుసుకో. నువ్వు ఒక చీమ అంటావే, ఆ చీమ కుడితే చాలు అరగంట వరకు కోలుకోలేవు నువ్వు. మరి దానిలో ఎవడున్నాడు? అంతెందుకయ్యా, మన కుక్క అని తిడతాం, ఆ కుక్కలో కూడా శివుడు ఉన్నాడు అంటుంది వేదం. నమ శభ్యశ్చ స్వపతిభ్యశ్చవో నమః అని ఎంత విస్తృతిగా చెప్పింది. అందుకో భగవానుడా, నన్ను దొంగ అని తిడితే దొంగల నాయకుడా అని నిన్ను అంటాను. దొంగల నాయకుడా అంటే అర్థం దొంగకి నాయకుడు అంటే నా మనస్సుకు నువ్వే నాయకుడి అయ్యా అని ఆ చమత్కారం చేశారు. ఎలాగైనా నా మనస్సుకు నువ్వు పతివి అంటే మనకి భగవానుడికి ఉన్న పతిత్వం అత్యంత సహజం అది తెలుసుకోవడం. ఇక్కడ మన మనస్సుకి అసలైన పతి ఆయనే, ఇంకేదీ కాదు. ఎందుకంటే ఆయన పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ప్రభువు. ఎవరికి ఈశ్వరుడు? సర్వేశ్వరుడు. ఆయన సర్వులకు ఈశ్వరుడు. నువ్వు ఎలాగున్నా నీకు ఈశ్వరుడే ఆయన. అది తెలుసుకుంటే ఇంక ధైర్యమే మనకి. కనుక భగవానుడా, నేను ఎలాగున్నా నా పతివి నువ్వే, కనుక నువ్వే బాగు చేసుకో. చూడు ఈ దొంగ ఎంత కష్టపెడుతున్నాడో నన్ను. అసలు నాదేం తప్పులేదయ్యా, తప్పంతా ఈ దొంగగాడిది. అంటే ఎవడిది? ఈ మనస్సుగాడిది. వీడి నువ్వు కానీ తీసేసావా? నేను నిరపరాధిని. అంటే దీని అర్థం ఏంటంటే జీవుడిని అపరాధ భావంలోకి తెంచే తీసుకెళ్లేది మనస్సు మాత్రమే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనస్సు వల్లనే బంధము మోక్షము రెండూ కలుగుతున్నాయి. కనుక నేను అనే భావనతో పనిచేసినటువంటి మనస్సే మనకి ఇంత పతనానికి హేతుకొస్తున్నది. ఇలాంటి మనస్సుని నీలో లయం చేసేసుకుంటే మనోలయమై మోక్షం, అది అర్థం. మనస్సు భగవానుల్లోకి వెళ్ళిపోతే ఇంకా మనస్సు అనేదే లేకపోతే అహంకార చిత్తములన్నీ పోయే మనోలయం మోక్షం. అందుకు నా మనస్సు దొంగైనా నువ్వు దగ్గరికే చేర్చుకో అని చెప్తున్నారు. మనస్సు దొంగ ఎలా అయిందో ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఒక్క ఇక్కడ భక్తుడు తన మనస్సు గురించే చెప్తున్నవాడు చెప్పడం లేదు. ప్రతి వాడి మనస్సు దొంగే. ఆ దొంగతనాన్ని ఒప్పుకోవాలి కనీసం. అది ఇక్కడ చెప్తూ ప్రలోభాజ్యై అర్థాహరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృప. ఇందులో ఏం చమత్కారం చెప్తున్నారంటే, నువ్వు ఏదైనా నింద వేస్తే నా మనస్సు మీద వేయాలి, సరే దీన్ని నువ్వు తీసేసుకో. తీసేస్తే అపరాధం చేసిన మనస్సు ఎప్పుడై వెళ్ళిపోయిందో నేను నిరపరాధిని అయిపోయాను కనుక నిరపరాధిని ఇంక శిక్షించకూడదు, రక్షించవయ్యా అని అంటున్నారు. ఈ చమత్కృతి ఎలా సాధించారంటే, ఈ మనస్సు అనే దొంగున్నాడే వీడు ఏం చేస్తున్నాడంటే ప్రలోభాజ్యై, తీవ్రమైన లోభం. ప్రలోభం మామూలు లోభం కాదు, ప్రలోభం ప్రకృష్టమైన లోభం. ఎంత వచ్చినా ఇంకా ఏదో కావాలని, కొత్తది కావాలని, ఉన్నది మిగలాలని, ఇదే లోభం. ఆ రెండు లోభాల చేత అర్థాహరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త. ఎల్లవేళలా ఇతరుల ధనాన్ని దోచుకోవడానికని వారి ఇళ్లల్లోకి నా మనస్సు ప్రవేశిస్తూ ఉంటుంది. దొంగగాడు ప్రవేశిస్తూ ఉంటాడు. దొంగ ఎలాగైతే ఇంట్లో దూరి దొంగతనం చేస్తూ ఉంటాడో, ఈ మనస్సు అనే దొంగ కూడా ధని గృహే ధనికుల ఇళ్లల్లోకి దూరుతుంది. అంటే నేను దేంట్లోనే దూరలేదండి అని మనం వెంటనే చెప్తాం. దూరకుండా ఊరుకోలేదు, మనం దూరకపోయినా మన మనస్సు దూరింది. ఎప్పుడైనా సరే మనం వాడంతటి వాడు కావాలండి మనం కూడా అనుకుంటామా లేదా? అనుకోవడం వల్లే కదా. వాడంతటి వాడు కావాలంటే అర్థం అంత ధనం మనకు కావాలంటే మనస్సు అప్పుడే దూరి అదంతా నాకు రావాలి అని అనుకుంటూనే ఉన్నది. దృష్టిలో అవతల వాడిది నాది కావాలనే కదా తాపత్రయం అంతా కూడా. కనుక అస్తేయం అనేది గొప్ప గుణంగా చెప్పారంటే దొంగతనం లేకపోవడం. దొంగతనము అంటే పరద్రవ్యాభిలాష అని. పరద్రవ్యాన్ని ఏమాత్రం కోరుకున్నా అది దొంగతనమే. తనది కాని సొమ్ము, తనది కానిది అంటే ధర్మ విరుద్ధమైనది ఏదైనప్పటికీ కూడా దొంగతనమే. కేవలం దోచుకు వెళ్ళడము, కత్తులు పట్టుకుని కటాలు పెట్టుకుని బెదిరించి తీసుకునేదే దొంగతనం కాదు. తనది కాని సొమ్మంతా దొంగతనమే. అంటే అధర్మంగా ఆర్జించేదంతా దొంగతనమే. అంతేకాదు తన అవసరానికి మించి సంపాదించేది కూడా దొంగతనమే. అది అక్కడ విశేషం. ఇవన్నీ దొంగతనములు అవుతున్నాయి. కనుక ఈ పరద్రవ్యాభిలాష మనం చూడండి, సృష్టిలో ఇంత దాకా వచ్చాం ఇంకైనా తృప్తి పడతావా అంటే ఎలా అండి? నా ఫీల్డ్లోనే వాడు నెంబర్ వన్లో ఉన్నాడు, నేను వెళ్ళొద్దు అంత స్థితికి అని అంట.
ఈ లోభానికి ఎక్కడ అంతుందండి? దీని ద్వారా ఏం జరుగుతుంది? ఒక విధంగా మనస్సు దొంగ బుద్ధిలోకే వెళుతుంది. కనుక పరద్రవ్యాన్ని దోచుకోవడమే కాదు, పరద్రవ్యపు అభిలాష కూడా దొంగతనమే. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువును చూడగానే ఇది నాదైతే బాగుండు, వాడికి అంతుందే నాకు లేదే అనగానే దొంగతనం జరిగిపోయిందిట. మనకి వేదం చెప్తుంది మానసిక కాయిక వాచిక దోషాలని చెప్పి, మానసిక దోషాల్లో అది గొప్ప దోషం ఉన్నాడు. ఇది చాలా భయంకరమైనది. అందుకే మనస్సు అనేది దొంగ అని చెప్పారు. ఈ దొంగని, ఈ తస్కరపతిని ఎలా సహిస్తున్నావయ్యా అన్నాడు. అంటే ఒక దొంగల నాయకుడు నువ్వు. అంటే సాధారణంగా ఊర్లో పెద్ద రౌడీ ఉన్నాడు అనుకోండి, ఆ రౌడీ కింద 10 మంది రౌడీలు ఉంటారు. అలాంటిది ఆ ఊర్లో మరెవడో ఇండివిజువల్గా సెపరేట్గా ఒక రౌడీ వచ్చాడు అనుకోండి, ఈ రౌడీ నాయకుడు ఊరుకోడు. వెంటనే వాడిని కంట్రోల్ చేయడమో లేదా తన దాంట్లో కలిపేసుకోవడమో చేయాలి. మరి మనస్సు అనే దొంగగాన్ని చూసి ఎందుకు ఊరుకుంటున్నావయ్యా, నీ గుంపులో కలిపేసుకో అని చెప్తున్నారు ఇక్కడ. కథమిహ సహే శంకర విభో, ఎందుకయ్యా సహిస్తున్నావు? వీడు ఒక ప్రైవేటుగా దొంగతనం చేస్తూ ఉంటే చక్కగా నీ డెన్లో కలిపేసుకో అంటున్నాడు ఇక్కడ. నీలో చర్చేసుకో అని చెప్పడం ఇక్కడ. ఈ తస్కరాణాం పతే నమః స్థాయూనాం పతే నమః అన్నప్పుడు ఒక గొప్ప చమత్కారం ఉంది ఇందులో. చోరత్వం గురించి చెప్తూ చోరుల రూపంలో భగవానుడున్నాడు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, రుద్రంలో ప్రతి స్కిల్ని అందులో స్తోత్రం చేశారు. స్కిల్ అంటే నైపుణ్యం. కులాలిభ్య కర్మారిభ్య చవో నమః, కుమ్మరివాడికి నమస్కారం, కమ్మరివాడికి నమస్కారం అన్నారు. అంటే కుమ్మరి వాళ్ళల్లో ఉన్న రుద్రునికి నమస్కారం, కమ్మరి వాళ్ళల్లో ఉన్న రుద్రునికి నమస్కారం అని చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటి? కుమ్మరి కమ్మరి వీరందరిలోనూ కూడా ఆ నైపుణ్యం రుద్రుడి వల్లే వస్తుంది. ఇంకా మనం కానీ మట్టి తీసుకుంటే కొండ చేయగలమా? కుమ్మరివాడే చేయగలడు. అలాగా ఒక్కొక్కరికి వారి వృత్తిగతమైన నైపుణ్యం లోపల ఉన్న ఈశ్వర చైతన్యం వల్లనే వస్తున్నది. ఇది తెలుసుకుని ఆ నైపుణ్యాన్ని నమస్కారం చేయమని రుద్రం మనకు చెప్తోంది. ఎందుకంటే సమాజ నిర్మాణంలో ఒకరి అవసరం ఒకరికి ఉంది. సృష్టిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. రెండిటి అవసరం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈ రెండూ కూడా సమాజానికి పనికొచ్చేవే. కనుక సృష్టిలో నీచం అనేది ఏదీ లేదు, సర్వం ఈశ్వరమయంగానే గోచరిస్తున్నది. అది తెలుసుకునేవాడెవడో వాడు ధన్యుడవుతూ ఉన్నాడు. అందుకో భగవానుడా, కుమ్మరి కమ్మరి మొదలైన రూపములో ఉన్న నీకు నమస్కారము, వేటగాళ్ల రూపంలో ఉన్న నీకు నమస్కారము, మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమః అంది అదే రుద్రం. తస్కరాణాం పతే నమః దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. వేదంలో దొంగల వెరైటీలు చెప్పారు చూడండి. ఇది తెలియగానే ఓహో ఇన్ని రకాలుగా దోచుకోవచ్చామో, వేదాలు స్టడీ చేయొచ్చు అనుకుంటే నేనేం చెప్పలేను. కానీ దొంగతనాల వెరైటీలు చెప్పారు. అదేమిటంటే గుప్త చోరులు, ప్రకట చోరులు, దబాయింపు చోరులు, బలాత్కారపు చోరులు, ఇన్ని రకాల వెరైటీలు. వాళ్ళే స్థానానాం పతే నమః స్థాయూనాం పతే నమః తస్కరాణాం పతే నమః. స్థానానాం పతే నమః అంటే గుప్త చోరులు వాళ్ళందరూ. వాళ్ళు కనబడకుండా దోచుకునే వాళ్ళు కొంతమంది. వాడు మన దగ్గరే తిరుగుతుంటాడు, మనతోనే ఉంటాడు, మనదంతా స్వాహ. అంతా దోచుకున్న తర్వాత తెలుస్తుంది ఆ విషయం. అప్పుడు వాడు కనబడ్డు, బాధే లేదు, ఇదొక రకం దోపిడీతనం. మరొకడు ఉంటాడు ప్రకట చోరుడు, వాడు పశ్చితోహరుడు, మన ఎదురుగుండానే దోచుకుంటూ ఉంటాడు, దోచుకుంటున్నాడు కూడా మనకు తెలియదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కత్తులు చూపించి బెదిరించి దోచుకునే వాళ్ళు, వాళ్ళని వర్ణించాడు. అరణ్యానాం పతయే నమః, అరణ్యాల్లో ఉండే ఈ దారి కాచి దోచుకునే బందిపూడి దొంగల గురించి వర్ణించాడు. ముష్ణతాం పతయే నమః అంటే ముసుగు దొంగల నాయకుడికి నమస్కారం అంట. ఇన్ని వెరైటీస్ చూపించాడండి అక్కడ. ఇది నిజానికి ఆ దొంగలు ఎక్కడో లేరు. ప్రతివాడు మనస్సు ఒక దొంగే. ఎవడైనా మన ఎదురుగుండా కనబడి, నాయనా బాగున్నావా అని 4 మాటలు మొదలు పెడితే, నేను బాగుంటే వీడికెందుకు, వీడు ఎంత తొందరగా ఇక్కడి నుంచి పోతే బాగుండు అని మనసుకు అనిపిస్తుంది. కానీ బయటకు మాత్రం ఆహా బాగున్నానండి, మీరు బాగున్నారా, మీరు రాక చాలా సంతోషం అండి అని లోపల మీరు ఎందుకు వచ్చేవారు వేధా అని తిట్టుకోవడం. అంటే అప్పుడే ముసుగు దొంగ ఎవడో అర్థమైంది కదా, మన లోపలే ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల ఉన్న బుద్ధి యొక్క లక్షణములు ఇవన్నీ. అంతేకాదు మరొక గొప్ప రహస్యం ఉందండి ఇందులో. దొంగతనం చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు, అదొక పెద్ద ఆర్ట్. అది ఇన్ని రకాలుగా దోచుకోవాలంటే ఎంత తెలివితేటలు ఉండాలండి. మరి తెలివితేటలు ఏవైనా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, ఏ విద్యకైనా ఆయనే ఈశ్వరుడు. ఇప్పుడు ఒక దొంగ వచ్చి ఇంట్లో దోచుకుపోయాడు అనుకోండి, మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తాం. అప్పుడు పోలీస్ వస్తాడు మన ఇంటికి. వచ్చి వాడేం చేస్తాడు, మొత్తం స్టడీ చేసి ఆ దొంగ ఎలా వచ్చాడో ఎలా దోచుకున్నాడో అన్ని ఆలోచన చేస్తాడు. అంటే దొంగకి ఎన్ని తెలివితేటలున్నాయో అన్ని తెలివితేటలు పోలీసుకున్నాయి, లేకపోతే వాడు దొంగను పట్టలేడు. అవునా లేదా మీరు ఆలోచించండి. దొంగ ఎలా దొంగతనం చేయగలడు, ఎలా వెళ్ళగలడు, ఎలా తప్పించుకోగలడు, అదే స్కిల్ పోలీసులో ఉంది.
కానీ పోలీస్ మనకు పనికొచ్చాడు, దొంగ మనకు పనికి రాలేదు. ఎందుకు? ఈ స్కిల్ కన్స్ట్రక్టివ్, ఆ స్కిల్ డిస్ట్రక్టివ్. స్కిల్ మాత్రం ఒక్కటే. కనుక చోరుడు పోలీసులోనూ ఉన్నాడు, దొంగలోనూ ఉన్నాడు చోరుడు. ఆ నైపుణ్యానికి నమస్కారం పెడితే మనకు పోలీసు రూప చోరుడు అనుగ్రహిస్తాడు, దొంగ రూప చోరుడు తప్పుకుంటాడు. ఇవి నైపుణ్యం యొక్క ఇది. దాని యొక్క ప్రయోజనం బట్టి మంచి చెడులు నిర్ణయిస్తాను తప్ప స్కిల్ స్కిల్గా గౌరవించదగ్గదే. అది రుద్రంలో చెప్పిన ఆ మర్మం యొక్క ఆంతర్యం. అందుకే భగవానుడా నువ్వు ఎంత చెప్పినా మనసు, కొంతమంది అంటారు నేను చాలా ఫ్రాంక్ అండి అని. ఎక్కడ? చెల్లిని చోట. చెల్లిని చోట ప్రతివాడు ఫ్రాంకే. ఉన్నదొన్నట్టు చెప్తానేమనుకోకండి నేను చాలా ఫ్రాంక్ అని. ఎందుకు? అక్కడేం ప్రమాదం లేదు కనుక. కానీ వాడు పై అధికారి దగ్గర ఫ్రాంక్గా మాట్లాడగలడా? వాడికి పనికి మాలిన జోకేసినా వీడికి నవ్వు రాకపోయినా నవ్వాలి. అక్కడ ఫ్రాంక్గా దరిద్రపు జోకేశ్వరరా అంటాడా? అనడు. ఎందుకు? వీడో దొంగ, వాడు అంతకంటే దొంగ. కనుక సృష్టిలో దొంగతనం అవసరమే, చాలా అవసరం. అది లేకపోతే సాగదు. అందుకే నాకు అవసరమైతే దొంగతనం ఇచ్చాను, నువ్వు కాపాడుకో. అయితే ఈ దొంగతనంలో పడి కపటత్వం వచ్చి పరద్రవ్యాభిలాషతో చిక్కుపోతున్నానే. అలాంటి నన్ను నిగ్రహించేవాడు నువ్వేనయ్యా. ఎందుకంటే భగవంతుడి ముందు అపరాధాలు ఒప్పుకుని అనుగ్రహించమని అడగాలి. అంతేగాని నేను చాలా ప్యూర్, నువ్వు నన్ను కాపాడు అనే హక్కు ఎవడికీ లేదు. అపరాధ సహస్రాన్ని క్రింతే అహన్నిసమ్మయ దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. కనుక అపరాధ పరంపరావృతం నహిమాతా సముపేక్షతే సుతం. అపరాధ పరంపరావృతున్నైన నన్ను ఉపేక్ష చెయ్యకమ్మా అని అమ్మవారితో ప్రార్థన చేసుకున్నారు. ఇదే శంకరులు. కనుక అపరాధ పరంపరావృతులైన దొంగను కూడా భగవంతుడు అనుగ్రహించాల్సిందే. ఎందుకంటే నన్ను దొంగ అంటే నువ్వు దొంగ నాయక అని నేను అంటాను. ఎలాగైనా నాకు నాయకుడు నువ్వే గనక నాకు దిక్కు నువ్వేనయ్యా అనే శరణాగతి ఇందులో అంత చక్కగా చూపిస్తున్నారు. ఇదే విషయాన్ని ధూచడు గారు చాలా చక్కగా చెప్పి తమకం బొప్ప పరాంగనాజన పరద్రవ్యంబులన్ మృత్యులంగా. పరాంగనాజన పరద్రవ్యంబులన్ మృత్యులింగ. దొంగతనం అంటే కేవలం ద్రవ్యాభిలాషే కాదు, నీది కానిది ఏదైనా దాని మీద మోహం ఉంటే అది దొంగతనమే. అందుకే పరాంగనాజన పరద్రవ్యంబులన్ మృత్యులంగా మహోద్యోగము చేయు నిమ్మనం. నా మనస్సు మహా ఉద్యోగము చేయు. ఉద్యోగం అంటే ప్రయత్నము అని అర్థం. నా మనస్సుందే పరాంగనల పట్ల, పరధనముల పట్ల అది చేజిక్కించుకోవాలని మహాప్రయత్నం చేస్తుంది. కనుక ఈ దొంగన్ పట్టి వైరాగ్య పాశమూలను చుట్టి. ఎంత బాగా చెప్పారండి. ఈ దొంగని కంట్రోల్ చేయాలంటే తాళ్ళు కావాలి. అవేంటంటే వైరాగ్య పాశమూలను చుట్టి బిగించి, ఆ చుట్టి వదిలేయకూడదు మళ్ళీ, బిగించి నీదు చరణ స్తంభంబునని కట్టి. దొంగ దొరికితే ఏం చేస్తామండి? వెంటనే వాడిని గట్టిగా పట్టుకొచ్చి తప్పిపోతాడేమో అని శుభ్రంగా తాళ్లతో తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టేస్తాం. అందుకు ఈ దొంగగాడైన నిమ్మనము నా మనస్సు ఉన్నదే. ఈ మనస్సుని వైరాగ్య పాశములను చుట్టి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే మనస్సును కంట్రోల్ చేయాలంటే వైరాగ్యమే దిక్కు. అది కలగనంత వరకు మనస్సు నియంత్రింపబడదు. ఈ విషయం మనకి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో మనోనిగ్రహం మనోనిగ్రహం పెద్ద ఉపన్యాసం ఇచ్చేవయ్యా, చాలా బాగుంది. సరిగ్గా మనకి మూడవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మ సంయమ యోగం అని గీతలో వస్తుంది. దీనే ధ్యాన యోగం అంటాడు. ఇది ఎలా పెట్టాడంటే తాను చెప్పదలుచుకున్న కర్మయోగానికి, భక్తి యోగానికి, జ్ఞాన యోగానికి బేస్ ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమము అంటే మనోనిగ్రహం. దీన్నే ధ్యాన యోగము అని అంటారు. దీని ద్వారానే నువ్వు మనస్సును నిగ్రహించగలవు. కనుక మనోనిగ్రహం లేనిది కర్మ, జ్ఞానము, భక్తి ఏది పండదు. మనోనిగ్రహం లేనివాడు ఎన్ని కబుర్లు చెప్పినా లాభం లేదు. మనోనిగ్రహం వల్లనే ఏదైనా పండుతుంది. అది చక్కగా చెప్తే అర్జునుడు అంతా విని చాలా బాగా చెప్పేవయ్యా, మనస్సును నిగ్రహించమన్నావు, చెప్పడం చాలా బాగుంది కానీ చెయ్యడం అంత తేలిక అని అడిగాడు. ఎందుకంటే చాలా సింపుల్, మోక్షం పొందాలంటే మనస్సును నిగ్రహించుకో. సింపుల్ తేలిపోయింది. చెప్పడం సింపులేనయ్యా కానీ చెయ్యడం ఎలాంటిదంటే వాయోరివ సుదష్కరం అన్నాడు. గాలిని బంధించడం ఎలాంటిదో మనసుని కంట్రోల్ చేయడం అలాంటిది. గాలిని బంధించడం ఎందుకన్నారంటే ఈ గాలి కనబడుతుందా పెడుతుందా? అలాగే లేదని చెప్పగలమా? కొడుతోంది. అంతేకాదు అది బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది గాలి. అందుకు గాలితో పోల్చాడు అర్జునుడు. ఎంత గొప్ప పాయింట్ అండి అర్జునుడు. వాయోరివ సుదుష్కరం, గాలిలాగా కంట్రోల్ చేయలేనిదయ్యా మనస్సు అంటే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత దయామయుడు. ఆయన వెంటనే నిజమేనయ్యా అన్నాడు. ఆయన అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనో దుర్నిగ్రహం చలం, మనస్సును నిగ్రహం చేయడం మహాకష్టం. ఇది చలం,
అంటే చలనశీల స్వభావం కలగది, అసంశయం, అందులో డౌట్ లేదన్నాడు. మహాబాహో, ఏమి సంబోధన అండి అంటే, గొప్ప షోల్డర్స్ కలిగినటువంటి వీరుడా, మనస్సును కంట్రోల్ చేయలేవు అన్నాడు. అంటే నీకు ఎంత బలమున్నా మనస్సును నిగ్రహించడం నీ వల్ల కాదు, నేను ఒప్పుకుంటాను. వల్ల కాదు, దుర్నిగ్రహం అంటే కష్టసాధ్యమని అన్నానే తప్ప అసాధ్యమని మాత్రం అనలేదయ్యా అన్నాడు. అది ఇక్కడ విశేషం. దుర్నిగ్రహం అంతేగాని అది అసలు అసాధ్యము అని నేను చెప్పట్లేదు. కష్టసాధ్యం, కష్టంతో చేయి. ఏ కష్టం అంటే అర్థం ఏమిటి? సాధన. కష్టం అంటే అర్థం సాధన. అందుకని చెయ్యలేనిది అని కాదు, చెయ్యవలసినది అని అర్థం. చెయ్యాలంటే మన ఒళ్ళు బాగా ఉండాలంటే ఒళ్ళు మంచి యోగాభ్యాసం చేయాల్సిందే. మనస్సు బాగా ఉంచాలి అంటే మనస్సుకి ఒక ఎక్సర్సైజ్ ఇవ్వాలి. శరీరానికి ఒక ఎక్సర్సైజు, మనస్సుకు ఒక ఎక్సర్సైజు. మనస్సుకి ఇవ్వాల్సిన ఎక్సర్సైజ్ ఏమిటో తర్వాత చెప్పాడు. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మనస్సును కంట్రోల్ చేసేవి రెండు, ఒకటి అభ్యాసం, రెండవది వైరాగ్యం. అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్. ఏమిటి ప్రాక్టీస్? ఆధ్యాత్మిక సాధన, భగవద్ధ్యాన, భగవత్ సంకీర్తన, భగవదర్చన, భగవద్ధ్యానాన్ని సాధన చేసి చేసి, సాధనమానాన సాధన సాగిపోతూ కోరికల మానాన కోరికలుంటే లాభం లేదు. వైరాగ్యేన చ గృహ్యతే రెండవది చాలా ముఖ్యం. అభ్యాసంతో పాటు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఏమిటి? విషయ వస్తువుల పట్ల విరక్తి. ఇది ఎవడికి ఉంటుంది? వివేకం ఉన్నవాడికి ఉంటుంది. వివేకం, వివేకం అంటే ఏమి లేదండి, కామన్ సెన్స్ అన్నాడు. వేదాంతం అంటే ఏమిటో కాదు, కామన్ సెన్సే వేదాంతం, మరేమిటో కాదు. మనకు అన్ని జ్ఞానాలు ఉంటాయి, ఇంగిత జ్ఞానం ఉండదు, అదే బాధ. అది ఒక్కటి ఉంటే చాలు. వేదాంతం అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే అర్థం ఏమిటి? ఏ అందరిలో ఏది కామన్గా ఉందో ఆ సెన్స్ని తెలుసుకోవడమే. అందరిలో కామన్గా ఉన్నదేంటి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సర్వములయందు వ్యాపించు ఉన్నటువంటి చైతన్యం. అది తెలుసుకుంటే ఇది నాది అనే మోహము ఉండదు, అది నాది కాదనేటువంటి అహంకారం ఉండదు, ఈర్ష్యాసూయలుండవు, రాగద్వేషాలుండవు, అప్పుడు ఏ బాధలు లేవు. అందుకు ఆ కామన్ సెన్స్ అది తెలుసుకోవాలి. దీనికి వైరాగ్యం అని వస్తున్నది. ఎప్పుడైతే ఈ మోహాదులు లేవో వైరాగ్యం ఏర్పడుతుంది. ఈ రెండిటి చేతనే మనస్సు కట్టబడుతుంది. అందుకు ఇక్కడ దూర్జటి గారు దొంగన్ పట్టి వైరాగ్య పాసములను జుట్టి నీదు చరణ స్తంభంబునన్ కట్టివేసి ముదంబెప్పుడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఎప్పుడు ఇస్తావయ్యా నాకు ఆ ఆనందాన్ని, ఏది కైవల్యానందాన్ని? ఈ దొంగగాడి వల్లే రావట్లేదు నాకు. ఈ దొంగని పట్టి వైరాగ్యంతో కట్టేయి. దేనికి? నీ పాదములనే స్తంభానికి. ఎంత గొప్ప మాట అండి. మనస్సు అనే దొంగని వైరాగ్యం అనే తాడుతో భగవంతుడి యొక్క పాదములనే స్తంభానికి కట్టాలట. ఎందుకంటే ఆయన అక్కడికి కదలడు. స్థిరస్థాణు ప్రభుర్భీమహా అన్నాడు. స్థిరము స్థాణువు అని ఆయన పేరు. స్టబర్న్ ఆయన. అంత స్థిరమైన ఆయన దగ్గరికి మనస్సు వెళితే స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంతో లింక్ పెట్టేది వైరాగ్యం. కనుక ఈ వైరాగ్యం అనే దానితో కట్టవయ్యా ఈ దొంగని అని ఈ భావాన్ని దూర్చటి గారు అక్కడ చూపించారు. కనుక తస్కరాణాం పతయే నమః అనే రుద్ర మంత్రాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. అంటే శివానందలహరిలో గురువుగారు వేదముల నుంచి పురాణముల వరకు విస్తరించిన శివతత్వాన్ని ఎక్కడెక్కడా తీసుకోవాలో అలా తీసుకున్నారు. ఇందులో ఏం కనిపించింది? మళ్ళీ మనస్సును భగవంతుడికి ఇవ్వడమే కనిపిస్తున్నది. కనుక ప్రతి పద్యంలో మనస్సును భగవంతుడికి ఇవ్వడం కనిపిస్తూ, ఓ స్వామి కరోమి త్వత్పూజాం సపది సుఖదోమే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చ త్వం ద్రష్టుం దివిభూ వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకునేటప్పుడు మనలో ఒక విశాలమైన మనస్సు ఉండాలి. ప్రిజుడీస్ ఉండకూడదు అంటారు దాన్ని. కొంచెం శ్రద్ధగా వింటే ఇది అర్థమవుతుంది. ఇందులో ఒక పురాణ వృత్తాంతాన్ని గురువుగారు నిక్షిప్తం చేశారు. ఓ భగవానుడా, నీ పూజ చేస్తున్నాను నేను. కరోమి త్వత్ పూజ. ఇది చేయడం వల్ల సపది సుఖదోమే భవ విభో, నాకు వెంటనే సుఖమివ్వన్నాడు. సుఖం అంటే అర్థమేమిటి? సుఖమివ్వడం అంటే నీతో తాదాత్మ్యాన్నివ్వు. బాగా గుర్తుపెట్టుకోండి, భక్తిలో లభించే సుఖానికి అర్థం భగవత్ తాదాత్మ్యము. తాదాత్మ్యం అంటే తనని తాను మరచి భగవంతుడితో మమైకం అయిపోవడం, దాన్ని సుఖం అంటారు. ఆ సుఖం నాకు వెంటనే ఇవ్వు. అది కాదయ్యా, నీకు బ్రహ్మ పదవిస్తాను, విష్ణు పదవిస్తానంటే నువ్వు ఒప్పుకోను అన్నాడు. ఎంత చక్కగా చెప్పారో ఇక్కడ. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు, ఒకవేళ నువ్వు ఆ రెండు ఇస్తే నాకు చాలా గొడవ. ఎందుకంటే అది నీతో తాదాత్మ్యం కలిగించలేవు.
ఈ పదవులు నీతో తాదాత్మ్యం కలిగించలేవు. ఎలా అంత గ్యారంటీగా చెప్పగలవు అంటే ఆ బ్రహ్మ గాని విష్ణువు గాని నేను తెలుసుకోగలిగేరా స్వామి అన్నారు. నువ్వు ఆ రెండు పదవులు నాకు ఇచ్చావనుకో మళ్ళీ నేను పక్షినైనా అవ్వాలి లేదా పందినైనా అవ్వాలి, ఆ రెండూ అయినా నేను పట్టుకోలేనే అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విషయం అదైతే పునశ్చ త్వం దృష్టిం దివి భువి వహన్ పక్షి మృగత. దివికి ఎగరడానికి పక్షినవ్వాలి, భువులోకి దూరడానికి మృగ అన్నవాలి అంటే వరాహ అన్నవాలి, ఈ రెండైనా అవ్వాలి. అదైతే మాత్రం నిన్ను పూర్తిగా తెలుసుకోగలనా? అవి అయినా నీ తుది మొదలు నేను తెలుసుకోలేను, కాబట్టి నాకు ఆ రెండు వద్దయ్యా, అఖండమైన నీ చైతన్యంతో నన్ను తాదాత్మ్యం చెందించు అని ఇక్కడ అడుగుతున్నారు. ఇది వినగానే ఒక కథ మనకు గుర్తొచ్చుంటుంది, అది లింగావిర్భావ ఘట్టం. శివానందలహరిని కదిలిస్తే పురాణాలన్నీ కదులుతాయి. అనేక కథలు ఒక్కొక్క దాంట్లో నిక్షిప్తం చేశాడు ఆయన. దాన్ని ఎలా అన్వయించుకోవాలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఒకప్పుడు సృష్టికి పూర్వంలో, సృష్టికి పూర్వం అంటే సృష్టి రెండు విధములు బాగా గుర్తుపెట్టుకోండి, సర్గము ప్రతిసర్గము అని. అంటే సర్వ సృష్టి ఎప్పుడు మొదలైందో దాన్ని సర్గం అని పేరు. అది మనకు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది పురాణములన్నీ ప్రతిసర్గమనే చెప్తాయి. ప్రతిసర్గము అంటే కొన్ని కల్పములైన తర్వాత మళ్ళీ సృష్టి ప్రళయం తర్వాత మొదలవడాన్ని ప్రతిసర్గం అంటారు. అక్కడి నుంచి వచ్చిన సృష్టి క్రమమే పురాణాలన్నీ మనకు చెప్తుంటాయి. అలా ఒక ప్రతిసర్గంలో బ్రహ్మగారు ఆ పద్మ